క్రికెట్ టోర్నమెంట్ ను ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మన ఇక్కడ దానికి వేదికపై అధ్యక్షత వహించినటువంటి బీజేజీవీఆర్ స్వామి గారికి అలాగే మాకు బాలికలకు బాలురకు అసోసియేషన్ అధ్యక్షులు जेबी भास्कर राव गारिकी प्रधान कार्यदर्शी क्रिकेट असोसिएशन तरह श्रीनिवास कुमार गारु चीफ कोच अंटे मुख्य आर् वेरी हैप्पी नेनु कॉलेज मेजारिटी आफ् द टाइम आ कोर्टे क्लास ए गुड स्टूडेंट गुट एक्को बोला ग्रउंड 24 अवर्स प्राक्टिस अंदर एवरो का स्पिरिट इनकलक्युलेट व्यक्ति इकड़ आयने सुंदर रामेश्वर मैं एक्ना ईवन आउट ऑफ प्लेइंग अवर्स वीडेड अने अंत ट्रैक डिस्टर्ब का ఒక ప్రమోషన్ ఛానల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్ ఇంకొక అదర్వైస్ యాక్టివిటీస్ లో కరిక్యులర్ యాక్టివిటీస్ లో డైవర్ట్ కాకుండా ఉండేందుకు మా మీద అనునిచ్చం నీడ మాదిరిగా అబ్జర్వేషన్ పెట్టేవాళ్ళు సో ఆయన మా గురుగారు సుందరరామేశ్వర్ ఆ తర్వాత ఇక్కడ మనకి ప్రిన్సిపల్ గారు గ్రౌండ్ ని రోజు మన దీనికి ఇచ్చారు వారికి లక్ష్మి గారికి మోహన్ రాజ్ గారు పీడి గారికి అట్లాగే రాజ్ గారు ఎడిషన్ ఇన్చార్జ్ శ్రీకాకుళం అలా చనిపోతారు కరోనా అంటే ముక్క ముక్కలు ఊరిపోయి చచ్చిపోరు శ్వాస ఊపిరితిత్తులు ఎఫెక్ట్ పడుతుంది ఊపిరి ఎఫెక్ట్ ఊపిరి అందకపోవడం ఊపిరి పట్టేది ఇవన్నీ చేయడం వస్తుంది ఎండాకాలం కాదు పర్లేదు ఎవరికి కూడా ఆ జలుబు ఇవేం ఉండవు అదే శీతాకాలం చాలా మందికి ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇబ్బంది దేవుడు అదృష్టం అది కూడా అదృష్టం ఎండాకాలం మన లాస్ట్ టైం ఎండాకాలం వచ్చింది ఈ సారి ఎండాకాలం వచ్చింది కాబట్టి మనందరం మంచిగా అనుకోని జాగ్రత్తగా ఉంటే చాలు అలాగని భయపడిన అవసరం లేదు మీ దరిచారనప్ప నాకు తెలిసి అయినప్పటికీ మన జాగ్రత్త మనం ఉండాలి ఒక్కసారి నో మోర్ అంటే ఒక్కసారి మన పోటి మన కనిపిస్తుంది ఇక్కడ ఇంకా ఎవరితో సంబంధాలు ఉండవు కాబట్టి ఆ ఛాన్స్ మనం ఇవ్వకుండా మన జాగ్రత్త పట్టి రాత్రులను ఉన్నోళ్ళకంటే తుమ్ముతాడు తగ్గుతాడు అవన్నీ తాలూకు ఇవి ఉంటాయి మలినాలు ఉంటాయి మనం తెలియకుని మట్టి పట్టుకుంటాం ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి దాని ద్వారా మనకు వస్తుంది మన చేతులకు రాగానే చెయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది నోట్లోకి అదే వెళ్తుంది ఏది లాగడం కానీ చెయ్యి ఏదో ఒకటి చేస్తుంటాం దీని ద్వారా వెళ్తుంది కాబట్టి చేతులు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మాస్క్ ధరించి మంచికి దూరం పెట్టి మా చేతులు పరిశుభ్రంగా ఉంచితే 90% కరోనాకు మనం దూరం ఉన్నట్టుగా ఇంకా బయట అంటే బయటికి వెళ్ళి తిరగడానికి అటు ఇటు వెళ్ళేటప్పుడు హాస్పిటల్స్ మెయిన్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళితే జాగ్రత్తగా ఉండండి వైరస్ మ్యాక్సిమం హాస్పిటల్లో తగులుతూ ఎక్కువ మనం టచ్ అవద్దు మనకి చుట్టాలకి బావులు కానీ బంధువులు బావులు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మాస్క్ అక్కడ తీకండి నలుగురిలోకి వెళ్ళి మాస్క్ తీకండి అసలు హాస్పిటల్కి వెళ్ళండి తప్పదు మరి అది వెళ్తాం కాబట్టి పని చూసుకొని మాస్క్ మ్యాక్సిమం తీకంట వచ్చి ఇంటికి వచ్చి ఇంటిలోకి వెళ్ళకుండా బయటే బయట నుండే మీకు ఆల్రెడీ బయట నిలబడతారు ఇంటికి టౌన్లో అంటే అన్ని ఇంట్లో వెళ్తున్నాయి మా అపార్ట్మెంట్ ఉంది ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్కి వెళ్తాం అది దరిద్రం ఒక విధంగా ఎప్పుడైనా బయట నుండి బాగుంటే ముందు ఇంట్లోకి వెళ్ళకుండా మనం స్నానం మొత్తం ఎలా ఉందో అంటే చావు దగ్గరికి వస్తే వెళ్తే ఎలా వెళ్ళి వస్తాం ఇంట్లోకి వెళ్ళకుండా బయటలో మొత్తం బట్టలన్నీ స్నానం చేసి అన్ని తడి తీసి చేస్తాం అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా కూడా అలాగే ఉండాలి మనం ఎందుకు ఈ వైరస్ అనేది సోకుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది మనం కంటికి కనబడదు కాబట్టి మనం ఉందే అనుకోవాలి ఎక్కడికి వెళ్ళినా ఆ జాగ్రత్త మనం తీసుకుంటే మనం దరిచేరదు కాబట్టి మీ అందరూ ఈ చర్యలు తప్పనిసరి జాగ్రత్త తీసుకోవాలి వచ్చిన తర్వాత చూసారు కదా అప్పుడు ఊళ్ళోకి వచ్చిందా వస్తే ఏం చేశారు మీతో ఉన్నోడు కూడా దూరం అయిపోయాడు దూరం లేదా అప్పుడు చూసారు లేదా ఒక పేపర్లు కూడా వచ్చింది తల్లి కొడుకు కలిపి హాస్పిటల్ చెక్కింగ్కి వెళ్ళారట తల్లికి కోవిడ్ కరోనా వచ్చింది తెలిస్తే తల్లిని బస్ స్టాండ్లో నిర్దాక్షిణ వదిలి చెడిపోయాడు కొడుకు అలా జబ్బు
టేకలు వేయించుకున్నారు మీ అందరం సైడ్ ఎఫెక్ట్ ఎట్లే నేను ఏంచుకున్నాను దాని వల్ల ఇబ్బంది లేదు కాకపోతే ఆ ఒక్క రోజు వేసుకున్న రోజు కొంచెం ఎండలోకి రాకండి కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు తెలిసి మీకేమీ అనిపించదు మీరు వెరీ స్ట్రాంగ్ కాబట్టి మీకేం అనిపించదు కాబట్టి అయినప్పటికీ మన జాగ్రత్త మనం తీసుకోవాలి కాబట్టి ఆ రోజు టీక వేసిన రోజు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఒక రోజు అంటే 24 గంటలు ఏమో తెలిపిస్తుంది నాకైతే ఏం అవ్వలేదు నేను ఎంచుకున్న మామూలు రొటీన్ మా ఉద్యోగం రొటీన్ కాబట్టి గెలిచాను మాత్రం జ్వరం వస్తున్నాయి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అది పవర్ లేదండి మీ అందరికీ నాకు తెలిసి 100% ఎవరికి రావు వేసుకుని వేసుకుని తప్పనిసరిగా వేసుకోండి రెండు పెడుతుంటే రెండు పెడుతున్న కూడా తప్పనిసరిగా ఇదే వేసుకుంటే మనకు మంచిది సబ్ డివిజన్లో ఉన్న తణుకు టౌన్లో గత కొద్ది రోజులుగా టూ వీలర్ బైక్ థెఫ్ట్ అనేది మనకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది సో ఈ కంప్లైంట్స్ మీద కొన్ని ఎఫ్ఐఆర్స్ కూడా వేశాము దీనికోసం సెపరేట్గా సిఏ గారి తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ గారి ఆధ్వర్యంలో స్పెషల్గా క్రైమ్ పార్టీ ఒక టీం డెబ్యూట్ చేసి దీనికోసం ఎవరైతే అక్యూజ్ దీనిలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ కోసం సెర్చ్ చేయడం జరిగింది సో ఈ క్రైమ్ టీం అనేది ఈ సెర్చ్లో భాగంగా నిన్నగా 29 మార్చ్ 2021 ఉదయం 11:45కి వీళ్ళు ఒక ముగ్గురు ముద్దాయిలు సస్పీషియస్గా కనపడడం జరిగింటే వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని బైక్స్ మనకు రికవర్ చూపించారు దీంట్లో మొత్తం మనకు 16 మోటార్ సైకిళ్ళు ఒక ల్యాప్టాప్ కూడా వీళ్ళు చాలా ప్రదేశాల్లో దొంగిలించడం చేశారని మనకు ఒప్పుకున్నారు సో వీళ్ళు ఈ ముగ్గురు ముద్దాయిల పేర్లు వచ్చి మనకు ఈ కొవ్వూరు సబ్ డివిజన్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మనకు తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా 5 బుల్లెట్స్ దొంగిలించడం జరిగింది ఆ తర్వాత కృష్ణా డిస్టిక్లో ఒక 2 వెహికల్స్ ఉన్నాయి వెస్ట్ గోదావరి జిల్లాలో 9 వెహికల్స్ దొంగిలించారు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒకటి ఉంది అండ్ ఇబ్రహీంపట్నంలో ల్యాప్టాప్ కూడా దొంగిలించారు సో వీళ్ళకు ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి మనకు ఏవన్గా రాజేష్ అనే అతని పైన మొత్తం 45 కేసెస్లో ఉన్నట్టు మనకు తెలిసింది ఆ తర్వాత ఏటూగా ఈ లీలా సాయి గుప్తా అనే అతని పైన 20 కేసులు కూడా ఉన్నాయి సో వీళ్ళు ఇదే క్రమంలో ఇదే ఒక జీవనాధారంగా చాలా బైక్స్ వేరే వేరే చోట్ల దొంగతనం చేస్తున్నారు సో ఈ క్రైమ్ పార్టీ వాళ్ళు చాలా చక్కగా వీళ్ళని ఐడెంటిఫై చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు చూడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడు అన్న పిలవాడా రే ఒకసారి చూడు కొంచెం నువ్వు ముంగడ నువ్వు జర ముంగడ కొంచెం అన్న
अशोक अशोक मंडलमु मन शासन सभ्यु एमएलए गारी पुटन रोजु शुभाकांक्षना अलागे रोजू रेपी रोजुदी रोज शुभाकांक्षना अलागे मन एमएलए गारु 73 संवसरा आय करोना वनक पड़कों ये मीटिंग एदना एम जगना तकमे आयन को चलने वैंने वी अंटी कार्यक्रम अटैंड अलागे आयन को मन वेलुर्ति तरफ नैन अंदर सर्पंच तरफ आयुर आरोग्या को अलागे मन केसीआर मन वेलुर्ति आये दृष्टि मदन को अभी एंटे अभी कृषि मन केसीआर कृतज्ञता अलागे मदरण कृतज्ञता पुटन रोज शुभाकांक्षना मेदक डिस्ट्रिक्ट वेलुर्ति मंडल में मन प्रियतम शासन सभ्यु मन एमएलए बर्थडे सदर्भंग मन आये पुटन रोज शुभाकांक्ष मैं इक मंडल आफीस पुटन रोज वे जब अलागे आये प्रजल मध्य उठू प्रजा एनो सेवल अदे विधा आयन को मन भगवंत को आयन के आयुर आरोग्या आय आरोग्यम एपड़ी मन ప్రజలకు ఎంతో సేవ చేయాలని మన నియోజకవర్గాన్ని ముందుంచాలని మన నియోజకవర్గంలో మన మండలాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు రేపు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।